పోలింగ్ రోజు ఆ తర్వాత జరిగిన ఘర్షణలతో పల్నాడు జిల్లా పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఎన్నికల వేళ జరిగిన హింస అందరినీ ఉలిక్కి పడేలా చేసింది. దీంతో కౌంటింగ్ కి సెక్యూరిటీని టైట్ చేశారు పోలీసులు. ఎవరన్నా రెచ్చిపోతే తమ పవర్ ఏంటో చూపిస్తామంటూ ఎస్పీ మల్లికా గార్గ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం సంచలనంగా మారింది. ఇంతకీ ఆ రోజున ఏం జరగబోతోంది? కౌంటింగ్ సందర్భంగా శాంతి భద్రతల పరిరక్షణకై పల్నాడు జిల్లా వ్యాప్తంగా జూన్ 1 నుండి 144 సెక్షన్ అమలులో ఉండనుందని జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ తెలిపారు. ప్రజలు తమకు కావలసిన నిత్యావసరాలను ముందే సమకూర్చుకోవాలని సూచించారు. సాధారణ జనజీవనానికి ఏ విధమైన ఇబ్బంది కలగకుండా చూడడమే ప్రధాన లక్ష్యమన్న మల్లికా గార్గ్, ఒక్క కేసు నమోదైనా కూడా సదరు వ్యక్తిపై రౌడీ షీట్ తెరుస్తామని స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా 30 ప్రాంతాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేశామన్న ఎస్పీ, బాణసంచ అమ్మిన వారి షాపు లైసెన్సులు రద్దు చేస్తామని, బయట నుండి 20 కంపెనీల అదనపు బలగాలు వస్తున్నాయని తెలిపారు. కత్తులు రాడ్లు పట్టుకుని ఎవరన్నా కనపడితే కాకి పవరెంటో చూపిస్తామని పల్నాడు జిల్లా ఎస్పీ లేడీ సింగం మల్లిక గార్గ్ తెలిపారు. చూడండి, పల్నాడు పేరుది ఏమైంది? ఇప్పుడు మొత్తం ఇండియాలో ఎలక్షన్ కమిషన్ కి కూడా తెలుసు. దీని ముందు ఎప్పుడు తెలిసింది కాదు. నేను చిన్నప్పుడు పుట్టాను, పెరిగాను, చదివాను, చాలా చాలా చదివాను. నేను పల్నాడు పేరు ఎప్పుడు వినలేదు. సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ చేసినప్పుడు కూడా నాకు పల్నాడు పేరు తెలియదు. సివిల్ సర్వీసెస్ ఐఏఎస్ ఐపీఎస్ ప్రిపరేషన్లో మనం చాలా చదివాలి, చాలా నేర్చుకోవాలి, చాలా బుక్స్ చదివాలి, మొత్తం జియోగ్రఫీ చదివాలి. బట్ పల్నాడు పేరు ఎప్పుడు రాలేదు. ఇప్పుడు పల్నాడు ఇండియా వైడ్ ఇంటర్నేషనల్ కూడా ఫేమస్ అయి ఉండొచ్చు. అందరూ అదర్ ఇతర దేశాల వాళ్ళు చూస్తున్నారు, ఇక్కడ ఇండియాలో ఇట్లా ఉందా, ఎలక్షన్ అంటే ఇట్లా కొట్లాడుతున్నారా, ఇట్లా ఎంత ఇస్ దిస్, ఇదా ఇది మోడర్న్ ఇండియా, ఇదే ఇది అడుగుతున్నారు అందరూ. మన నేషన్ పిక్చర్ కూడా ఖరాబ్ అయింది పల్నాడు వల్ల. పల్నాడులో ఏమేమి జరిగింది దానివల్ల మన ఆంధ్రప్రదేశ్, మన పల్నాడు పేరు ఖరాబ్ అయింది, ఆంధ్రప్రదేశ్ పేరు ఖరాబ్ అయింది. దీని ముందు ఓన్లీ బీహార్ గురించి ఇట్లా చెప్పేది కదా, బీహార్లో 1980s ఇట్లా కొట్లాడేవారు, వెస్ట్ బెంగాల్లో, అక్కడ ఏపీలో ఇట్లా జరిగేది కాదు. చాలా డిసిప్లిన్ ఉంటారు, చాలా మోడర్న్ ఉంటారు, ఇక్కడ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, మంచి రోడ్లు ఉంటాయి, అందరికీ అన్నీ దొరుకుతాయి, అట్లా ఉండేది ఆంధ్రప్రదేశ్ పేరు పల్నాడు. ఇప్పుడు పల్నాడు వల్ల ఆంధ్రప్రదేశ్ పేరు ఖరాబ్ అయింది. అండ్ మీకు ఏం వచ్చింది? మీరు అరెస్ట్ అయ్యారు, కొంతమంది నోటీస్ తీసుకున్నారు, చాలామందికి దీని ముందు బాండ్ కూడా చేశారు. ఇప్పుడు బాండ్ బ్రీచ్ అయింది, ఇప్పుడు ఎంత 1 లక్ష డబ్బు కట్టారా, కట్టగలుగుతారా? లేదు కదా. సో మీకు ఒక రోజు మీరు ఏం ఒక ఏదో ఆలోచించి ఏం చేశారు, దానికి కాస్ట్ ఎంత ఉంది? 1 లాక్ 2 లాక్ ఇంత రీచ్ ఉన్నారా మీరు? కొట్లాడడానికి డబ్బు ఇంత పే చేస్తారా? నా దగ్గర లేదు ఇంత డబ్బు, మీ దగ్గర ఉండొచ్చు. ఇవ్వండి మేడంకి, ఇవ్వండి మేడం, నోటీస్ ఇచ్చారు మీ అందరికి కదా, పే చేయండి. పే చేయకపోతే ఏముంటుంది? ఆమె అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తుంది, ఆమె చేయాలి. కలెక్టర్ గారి ఆర్డర్స్ ఉన్నాయి, ఎవరు డబ్బు కట్టకపోతే వాళ్ళు జైల్లో జైలుకి పోవాలి. అది కలెక్టర్ గారి ఆర్డర్స్, అది మన రూల్స్లో కూడా అట్లాంటివి ఉంది. జైలుకి పోతారా? డబ్బు కట్టాలి, జైలుకి పోతారా? దేనికోసం చేశారు మీరు ఇది? దేనికోసం చేశారు? ఎందుకు కొట్లాడారు? ఒక పార్టీ కోసం అంటే ఏంటి? అందరికీ ఒక పార్టీ ఇష్టం ఉంటుంది. మీ పని ఏముంది? దా పార్టీ కోసం ఓట్ చేయాలి అంతే. మీరు ఓటు వేయాలి, హోప్ చేయాలి, దాని తర్వాత కింద నా పార్టీ గెలుస్తుంది అంతే. కొట్లాడితే ఏం లాభం వచ్చింది? ఇప్పుడు ఎవరు గెలుస్తారు, గెలుస్తారు వాళ్ళు మీ దగ్గర వస్తారా, మీకు హెల్ప్ చేస్తారా? మీరు అనుకుంటున్నారు మేబీ హెల్ప్ చేస్తారు, తర్వాత ఎస్పీ మేడంకి ఫోన్ చేసి చెప్తారు వదిలేయండి మా వాళ్ళు. నేను ఎవరి మాట విన్నాను? నా గురించి తెలుసా? ఇప్పుడు తెలిసింది కదా, నేను ఎవరి మాట వినను, నేను ఎప్పుడు ఎక్స్క్యూజ్ చేయను. ఎవరు అరెస్ట్ అవ్వాలంటే అరెస్ట్ అవ్వాలి, ఎవరైనా చెప్తే నేను వదిలిపెట్టను. బై మిస్టేక్ నా పోలీస్ ఆఫీసర్ ఎక్కడ వదిలిపెట్టే, నేను వాళ్ళని వదిలిపెట్టను, వాళ్ళ మీద నేను యాక్షన్ తీసుకుంటాను నా పోలీస్ ఆఫీసర్ ఇట్లా చేస్తే. ఇప్పుడు ఇంత ఖరాబ్ పరిస్థితి అయింది పల్నాడులో, చిన్నపిల్లవాళ్ళు కూడా ఖరాబ్ అవుతున్నారు. చిన్నపిల్లవాళ్ళు కూడా కేసెస్లో వచ్చారు, ఇప్పుడు రీసెంట్ కేసెస్లో 19-year-old పర్సన్. ఒకసారి రౌడీ షీట్ ఓపెన్ అయితే ఎవరు క్లోజ్ చేయరు. ఎందుకు? ఇది ఎలక్షన్ కేస్,
ఇప్పుడు ఎన్ని రౌడీ షీట్ ఓపెన్ చేశాను, ఎవరి మీద రౌడీ షీట్ ఓపెన్ చేశాము, అవి అన్ని మనం ఎలక్షన్ కమిషన్ కు కూడా పంపించాము. దీని తర్వాత ఎవరికి ధైర్యం ఉండదు ఈ రౌడీ షీట్లు వచ్చేయడానికి? అట్లీస్ట్ 10-15 ఇయర్స్ ఇప్పుడు రౌడీ ఉండాలి. ఇవ్వ రౌడీ షీట్ క్లోజ్ చేయడానికి కూడా ఒక పోలీస్ ఆఫీసర్ కి చాలా ధైర్యం కావాలి. మళ్ళీ ఆ రౌడీ ఏదో జరిగి చేస్తే అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ బాధ్యత ఉంటుంది, అతను ఎట్లా క్లోజ్ చేశాడు. సో మీరు సహకరించాలి, నేను ఇది నా హోప్ ఉంది, మీరు అందరూ సహకరిస్తారు. పోలీస్ వాళ్ళు ఏం చెప్తే అది వింటారు, నెక్స్ట్ ఫ్యూ డేస్ ఏం గొడవ పడరు. మీకు ఏం ఇన్ఫర్మేషన్ ఉంటే, మీకు ఎనీ రాంగ్ ఏదో ఎక్కడైనా కనిపిస్తే మీరు పోలీస్కి ఫోన్ చేసి చెప్పాలి ఇది ఎట్లా జరుగుతుంది. సపోజ్ మీకు ఇప్పుడు ఎక్కడ ఇన్ఫర్మేషన్ వస్తే ఎక్కడ కొంతమంది రాళ్ళు గ్యాదర్ చేసి పెట్టారు, ఎవరు పెట్రోల్ బాంబ్ రెడీ చేస్తున్నారు, అట్లాంటివి ఉన్నప్పుడు మీరు మాకు అది ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎక్కడ చాలా మంది బయట వాళ్ళు వస్తున్నారు, మీకు తెలుస్తుంది కదా ఇది బయట వాళ్ళు ఆర్ నార్మల్ వాళ్ళు, అట్లాంటివి అనుకుంటే కూడా పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. పోలీస్కి సహకరిస్తే మనం దీని నుంచి బయటకి ఖచ్చితంగా వస్తాము. అండ్ దాని తర్వాత నేను ప్రామిస్ చేస్తాను దట్ పోలీస్ తరఫు నుంచి మీకు చాలా మంచి ఎక్సలెంట్ సర్వీస్ దొరుకుతుంది. బట్ ఎవరు ఇట్లాంటి విషయాలు మళ్ళీ పార్టిసిపేట్ చేస్తే, మళ్ళీ గొడవలు ఎంగేజ్ అయితే నేను అసలు ఎవరికి వదిలిపెట్టను. వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, ఏ పార్టీ వాళ్ళు ఉండొచ్చు, ఎంత పెద్ద ఎంత చిన్న వాళ్ళు ఉండొచ్చు, నేను అసలు ఒప్పుకోను. ఇప్పుడు చాలా మంది చిన్నపిల్లలు కూడా ఇక్కడ దీనిలో కేసెస్లో ఫిక్స్ అయ్యారు, 19 ఇయర్స్ చదువుకుంటున్నారు, అట్లాంటి వాళ్ళు ఆ రోజు ఎలక్షన్ అప్పుడు ఎక్సైట్ అయ్యి గొడవలో పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు వాళ్ళందరిది రౌడీ షీట్ ఓపెన్ అయింది అండ్ ఎవరు ఇది స్టెప్ స్టాప్ చేయడానికి లేదు. ఎవరు నాకు ఫోన్ చేస్తే కొంచెం చూడండి అమ్మా ఇది వదిలేయండి, వాళ్ళు మంచి వాళ్ళు ఆ రోజు, ఇది ఏం వినడానికి లేదు. ఎవరైనా అట్లాంటి దానిలో పార్టిసిపేట్ చేస్తే అందరి పేరు మీద కేసు కట్టడం జరుగుతుంది, అసలు ఎవరికి వదిలిపెట్టడం జరగదు.